అయితే మా జాన్సింగాపూర్లో రైల్వే బ్రిడ్జ్ కట్టడం జరిగింది. అది నాసరంగం కట్టడం వల్ల కింద సీసీ వేసినటువంటి సీసీని గుంతలు గుంతలుగా మారి వర్షాకాలం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక ఐదు నుంచి ఆరు నెలల మట్టుకు నీళ్లు పోవడం జరుగుతుంది. దాంట్లో గుంతలు పడి నీళ్లు రావడం వల్ల మరి ఎంతోమంది గుంతలు ఏర్పడలేక మరి బైకుల మీద ఆటోల పైన వెళ్తున్నప్పుడు ఎన్నో క్రమంలో అట్లా ఆటోలు కానీ బైకులు కానీ మరి పడిపోవడం జరిగింది. పడిపోవడం వల్ల కాళ్ళు చేతులు విరగడం జరిగింది చాలామందికి. అంటే ఈ ప్రభుత్వము మరి ఏం చేస్తుంది, మరి ఎన్ని మేము కలెక్టర్లకు కానీ పై అధికారులకు కానీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోవడం దాఖలాలు లేవు. కనుక మరి ప్రభుత్వము దృష్టిలో మా విలేజ్ ఉన్న మా గ్రామం ఉన్నదా లేదా, మరి ఎందుకు చేస్తలేరు, ఇంత నిర్లక్ష్యం ఎందుకు, మరి కాంట్రాక్టర్ మరి రైల్వే అధికారులు వెంటనే స్పందించాలి. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత మరి ఈ రోడ్డు వెంటనే ఇమీడియట్ తక్షణమే చర్యలు తీసుకొని రోడ్డును మరి నామమాత్రంగా కాకుండా మరి ఐరన్ వేసి మంచి క్వాలిటీతోని ఈ రోడ్డు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ఈ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మీ రైల్వే అధికారులు వెంటనే స్పందించాలి, కాంట్రాక్టర్లు కూడా వెంటనే స్పందించాలి, మరియు అధికారులు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మరి వీళ్ళందరూ తక్షణమే చర్యలు తీసుకొని ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ తీసుకుపోయి మరి మంచిగా చేయించి మాకు ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది మా యొక్క వినతి. లేని పక్షంలో పెద్ద ఆందోళన చేపడతాం.